ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలకు గడువు పూర్తవడంతో ఇక పార్టీలన్నీ ప్రచారంపై సీరియస్ గా దృష్టి పెట్టాయి. ఉనికి కోసం వరంగల్ ఉప ఎన్నికల బరిలో దిగిన టీవైసీపీ ప్రచార వ్యూహం ఏంటి? ఆ పార్టీ అధినేత జగన్ ప్రచారం చేస్తారా? అసలు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరు? వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయటం అసంభవం అనుకున్న వైసీపీ అభ్యర్థిని ప్రకటించడం, నామినేషన్ వేయించడం చకచకా జరిగిపోయాయి. ఓర్గల్లు పోర్లో ఇక మిగిలింది ప్రచారమే. అయితే ఇక్కడే వైసీపీకి ఓ చిక్కొచ్చి పడింది. కీలక నేతలంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్లే. ఆ పార్టీ అధినేత జగన్ ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉండే వరంగల్లో ఏపీ నేతలతో ప్రచారం చేయించటం ఎంతవరకు కరెక్ట్ అని తర్జన భర్జన పడుతున్నారట వైసీపీ నేతలు. తెలంగాణ వైసీపీలో చూస్తే స్టార్ క్యాంపెయినర్లుగా చెప్పుకునే లీడర్లెవరూ లేరు. జగన్ సోదరి షర్మిల వరంగల్లో చేసిన పరామర్శ యాత్రలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఇక ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాస్తో కూస్తో పేరుంది. వీరిద్దరూ తప్ప స్టార్ క్యాంపెయినర్లుగా పేరున్న వాళ్ళు ఎవరూ టీవైసీపీలో కనిపించడం లేదు. అందుకే ఏపీ వైసీపీ నేతల్నే వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలనుకుంటున్నారట. తెలంగాణ సెంటిమెంట్ ఎఫెక్ట్ పడకుండా ప్రాంతీయవాదం అడ్డురాని నేతలతో ప్రచారం చేయిస్తే అనుకూల ఫలితాలు వస్తాయని లెక్కలేస్తున్నారట. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడిన నేతల్ని తీసుకొచ్చి వరంగల్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలనుకున్నారట. వరంగల్ ఓటర్లను ఆకర్షించేలా సదరు నేతలకు శిక్షణ కూడా ఇవ్వాలనుకుంటున్నారట. షర్మిల, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సినీ గ్లామర్ ఉన్న ఎమ్మెల్యే రోజా, విభజన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడే బొత్స సత్యనారాయణను ప్రచార బరిలోకి దించాలని భావిస్తున్నారట. అయితే ప్రచారానికి జగన్ వస్తారా రారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. జగన్ వస్తాను అంటే ఓ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచిస్తున్నారట టీవైసీపీ నేతలు. వైఎస్ చేసిన అభివృద్ధిని వరంగల్ ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని చెప్తున్న టీవైసీపీ నేతలు ఎన్ని ఓట్లు రాబట్టుకుంటారో చూడాలి.